ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రేషన్ డీలర్లు మరి బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి కారణం ఏంటంటే మరి వాళ్ళ మీద రేషన్ పంపిణీ జరగాలని, ఉచితంగా రేషన్ ఎవరు నిలివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుందట, ఒత్తిడి వస్తుందట. కాబట్టి అదొక కారణమైతే మరి వీళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలట, రెండో డిమాండ్. మూడు ఏంటంటే దాంట్లో రేషన్ పంపిణీలో చాలా లోపాలు ఉన్నాయి, కాబట్టి వాటిని సరిచేయాలని చెప్పేసి మరి మూడో డిమాండ్గా పెట్టి మరి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కారణం ఇదేనా, లేకపోతే ఇప్పుడు ఈ కరోనా విధానంలో మరి ఏమన్నా వెనక దగ్గర తెలియదు, కానీ టోటల్గా అయితే బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. టోటల్గా వెరసి ఇది ఫస్ట్ నుంచి కూడా ఒక క్లమ్జీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఒక మనిషికి ఒక ఐడియా వచ్చింది, ఇంటింటికి రేషన్ అన్నారు, మరి టోటల్గా అయితే రోడ్డు మీద నిలబెట్టి అక్కడే క్యూ లైన్లో కట్టి వాహనం ఎదురుగా నిలబడి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అది అయిపోయింది, ఒక ప్లాన్ వచ్చిన తర్వాత అది సక్సెస్ అవ్వాలని ఏం లేదు. సరే, అది వేరే కోణంలోకి వెళ్ళిపోయింది. మరి డ్రైవర్లు ఫస్ట్ 16,000 ఇచ్చారు డ్రైవర్లకి, మళ్ళీ కాదు మాకు పెంచమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తే మళ్ళీ ఇంకొక 5,000 పెంచారు, 21,000 ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు ఇజాలమని చెప్పేసి మళ్ళీ వాహనాలను తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పెంచుతారా? మళ్ళీ ఇంకొక 5,000 పెంచితే మళ్ళీ ధర్నా చేస్తే మళ్ళీ పెంచుతారా? మరి ఎలాగ? సరే, ఒక ఐడియా వచ్చింది, అది ఫెయిల్యూరో పాసో లేకపోతే తీసి పక్కన పెడదాం. టోటల్గా అయితే ఈ బంద్ చేసిన ప్రతిసారి దాన్ని పరిష్కరించకుండా, సమస్యను పరిష్కరించకుండా, మూలాలను కదిలించకుండా ప్రతిసారి ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో ఫలితం అనేది శూన్యంగా కనిపిస్తుంది. ఇక రేషన్ డీలర్ల విధానానికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టోటల్గా ఏదో ఒక రేషన్ షాప్ ఉండేది, ప్రజలందరూ వెళ్ళేవాళ్ళు, మరి ఆ రేషన్ తెచ్చుకునేవాళ్ళు, సింపుల్గా ఉండేది అసలు పరిస్థితి. అలా కాకుండా రేషన్ డీలర్లు ఒకసారి ధర్నా, ఒకసారి బంధు, వీళ్ళు మాకు వాహనాలకు డబ్బులు సరిపోవని, వీళ్ళు ఎందుకు ఇంత క్లమ్జీ విధానం అవసరమా? ఒకసారి ప్రభుత్వం దీని మీద పూర్తిగా ఒక నిర్ణయం తీసుకొని ఒక క్లారిటీకి వచ్చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. లేకపోతే వర్స్ట్ వాళ్ళు.